నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో ప్రభుత్వ రుణమాఫీపై రగడ రాజుకుంటుంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా మహాధర్నాతో మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రైతు జేఏసీ వ్యూహరచన చేస్తుంది. ఎన్నికల్లో ప్రధాన హామీగా రుణమాఫీ అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం 50% వరకే రుణమాఫీ చేసిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. సుమారు 31,000 కోట్ల రైతు రుణ బకాయిలుండగా కేవలం 17,000 కోట్ల మాత్రమే రుణమాఫీ జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు. రుణమాఫీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పట్ల రైతుల్లో అసహనం వ్యక్తమవుతుంది. రుణమాఫీ డెడ్లైన్ 15 ఆగస్టు దాటి 4 రోజులు పూర్తిగా దాటగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు రుణమాఫీ కోసం నడుంబిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు అనేక హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా అధికారంలోకి రావటానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఓట్లు వాళ్ళకి అవసరం కాబట్టి ఒక్కొక్క రైతుకు 2 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా ఒక్క ఎకరానికి 5,000 వాళ్ళు రైతు భరోసా ఇస్తుండ్రు కాబట్టి మేము 7,500 ఎకరానికి అంటే 2 పంటలకు కలిసి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాని ప్రకారమే రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు 9 నెలలకు కావస్తుంది. ఇప్పటికీ అనేక కొర్రీలు పెడుతూ 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు. దానికి అనేక కారణాలు చూపెడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,79,520 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ 1,76,000 మందికి 1,200 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇంకా 2,03,520 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది. మూడు విడత తర్వాత నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల రైతాంగం ఆందోళనకు గురైంది. రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ లో వారి యొక్క మేనిఫెస్టోలో రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి తోడు ఆర్మూర్కి వచ్చినప్పుడు ఈ యొక్క సిద్దిలగుట్ట సాక్షిగా చెప్తా ఉన్నా కంపల్సరీ ఇప్పుడు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నా, రుణమాఫీ ఇస్తా ఉన్నాడు. మీరు వెంటనే 2 లక్షల రూపాయలు ఆయా బ్యాంకులో 2 లక్షలు తీసుకోండి, మేము ప్రభుత్వం రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఒక 30% కంటే మించి ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాలేదు. మీరు ఒక పక్క రైతాంగాన్ని ఎవరిని కూడా లోన్ కట్టద్దు, రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మీరు రైతులకు ఎక్కడెక్కడ బకాయిలుగా పేరుకపోతా ఉన్నాయి. దానికి తోడు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ మరికొన్ని రోజుల్లో అయిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికీ 6 నెలలు గడిచిపోతా ఉన్నా ఇప్పటికీ పెట్టుబడి సాయం కింద 1 రూపాయి కూడా ఈ ఒక్క రైతు ఖాతాలో వేయలేకపోయినరు. అట్లాగే మీరు వరి పంటకు కానీ మొక్కజొన్న పంటకు కానీ మిగతా పంటలన్నిటికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు బోనస్ కోసం ఎందుకోసం అంటే మరికొన్ని రోజుల్లో వరి స్టార్ట్ అవుతా ఉంది, మొక్కజొన్న ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, ఎండబోస్తా ఉన్నారు, అమ్మే పరిస్థితి ఏర్పడతా ఉంది. వీటికి మీరు రుణమాఫీ పూర్తి చేశామని ఇచ్చిన మాట నిలుపుకున్నామని ప్రభుత్వ ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక మిగిలిన రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో అయోమయం నెలకొంది. సాంకేతిక కారణాల వల్ల రైతుల పేర్లు నమోదులో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని, ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి రైతుల వివరాలు ఎంట్రీ చేపట్టింది. 4 రోజులు గడిచినా ఇంకా వివరాలపై స్పష్టత లేదు. గత 1 ఆగస్టు రుణమాఫీపై ఆందోళన చేపట్టిన ఆర్మూర్ రైతు జేఏసీ 15 సెప్టెంబర్ వరకు డెడ్లైన్ విధించింది. కానీ ప్రభుత్వం నుంచి రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో మండల కేంద్రాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. షరతు లేకుండా రుణమాఫీ చేయాలని, రైతు భరోసా 15,000 ఇవ్వాలని, వరికి మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి రుణమాఫీపై మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతు జేఏసీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే మరోసారి ఆర్మూర్ ప్రాంత రైతాంగం ఆందోళనకు పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
ఆరు నెలల ముందు నుంచి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు అప్పుగా రాలేదు. 10 మందికి వచ్చింది, 100 లొక్క 10 మందికి వచ్చింది. ఆ మంది కూడా ఆ చిన్న చిన్న రుణమాఫీ అయింది. రైతు బంద్ వేయలేదు, ఇదే వేయలేదు. రైతులందరూ బాగా ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని ఎదురు చూస్తున్నారు. ఇంకా వాయిదాలు వేసుకుంటా పోతున్నారు. ఇంకా ఎన్ని రోజులకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? 6 నెలల ముందు ఎలక్షన్ కంటే 6 నెలల ముందు నువ్వు వాగ్దానం చేసినావు. 17 రోజులు చేస్తున్నావు, ఇప్పుడు 8 నెలలు అయిపోయింది. ఇదివరకు కూడా ఏం చేయలేదు. మద్దతుదారు ఇస్తాను అది లేదు, రైతు బంధు ఇస్తాను అది లేదు, ఇది లేదు. ఇంకెప్పుడు చేస్తారు? మరి నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ని నిలదీసే టైం కూడా దగ్గరకు వస్తుంది. రైతులందరూ తిరగబడితే హైదరాబాద్ మీసేవా కేంద్రాల్లో సర్వర్ మొరాయించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మీసేవా స్టేట్ డేటా సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ కొరకు ఆదాయ, కుల, నివాహ ధృవీకరణ దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లు డౌన్లోడ్ కావడం లేదు. అయితే నిర్వాహకులు ఈ సర్వర్ సమస్యను పరిష్కరించామని చెబుతున్నా సర్వర్ సమస్యలు తలెత్తుతూనే ఉంది. దాదాపు 200కు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలంటే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. సర్వర్ డౌన్ వల్ల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 5 రోజుల నుంచి ఈ సర్వర్ డౌన్ వల్ల దరఖాస్తులు చేసుకోలేకపోతున్నామని అటు ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు 10th క్లాస్ డిగ్రీ, ఇంటర్, పీజీ, ఐసెట్ సంబంధించిన విద్యార్థులు కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కావచ్చు, పైసాదుల నిమిత్తం కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ ధృవీకరణ పత్రాలు అప్లై చేసుకున్నారు. అయితే వారికి మెసేజ్లు వస్తున్నాయి, కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం సర్టిఫికేట్ రాకపోవడంతో వారైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 38 శాఖలకు సంబంధించి 204 దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఈ మీసేవా సెంటర్లోనే దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఈ సర్వర్ డౌన్ వల్ల అవికూడంగా ఆగిపోయాయని చెప్పొచ్చు. అయితే నిర్వాహకులు మాత్రం ఎప్పటికప్పుడు, అయితే గతంలో ఎప్పుడు సర్వర్ డౌన్ ఉన్నా కానీ 24 గంటలు 48 గంటల్లోనే సాల్వ్ చేశారు. కానీ ఈసారి మాత్రం 15 రోజుల నుండి ఈ సమస్య వస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే నిర్వాహకులను అడిగితే మాత్రం సర్వర్ డౌన్ వల్ల ఎప్పటికప్పటికీ క్లీన్ చేసి ప్రజలకైతే అందుబాటులోకి తెచ్చి సర్వర్ని అయితే పూర్తిగా పునరుద్ధరించి ఈ సమస్యను పరిష్కరించామని చెప్తున్నారు. కానీ ప్రజలు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఈ సర్వర్ మొరాయిస్తుందని, దాంతో అప్లై చేసుకోలేకపోతున్నామంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని అయితే ప్రజలు కోరుకోవడం అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో రమేష్, HMTV హైదరాబాద్. 4 లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటించారు. విశాఖ జగదాంబ జంక్షన్ లో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు వేడినాడాలంటూ అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే నవంబర్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ తొంగలో తొక్కి 4 లేబర్ కోడ్స్ ఈ రోజు అమలు చేస్తూ ఉన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులకు నష్టపోయే ప్రమాదం ఉంది. కార్మికులకు సంఘం పెట్టుకున్న హక్కు కూడా లేకుండా పోద్ది, జీతబత్యాలు బేరవాడ హక్కు లేకుండా పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి అని ఏకోముఖంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరో పక్కనే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ రోజున నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం పోర్టులు, విమానాశ్రయాలు, చమురు సంస్థలు, ఆఖరికి జాతీయ రహదారులు, గనులు, అంతరిక్షాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఓ చారిత్రక నేపథ్యం ఉన్నది. ఆంధ్రుల మొదటి రాజధాని కర్నూలు నడిబొడ్డున ప్రవహించే జలధార. అయితేనే కబ్జాకోర్లు ఆ నది గర్భాన్ని వదలట్లేదు. భూములకు విలువ పెరగడంతో యథేచ్ఛగా నది FTAలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు కొందరు రియల్టర్లు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్లకు ఆశపడి కళ్లు మూసుకున్నారు. దీంతో 2009 నాటి భయానక వరద ముంపు కర్నూలు వెంటాడుతోంది. వాగులను ఆక్రమించుకుంటున్నారు, వంకలను మాయం చేస్తున్నారు, చెరువులను మింగేస్తున్నారు. చివరకు నదీ పరివాహక ప్రాంతాలను కూడా వదలటం లేదు కబ్జా రాయిళ్లు. నదీ పరివాహక ప్రాంతంలో రోజురోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నా అధికారులకు పట్టట్లేదు. ముప్పు ముంచుకు వస్తే తప్ప కళ్లు తెరవని పరిస్థితి వారిది. ఇది
కర్నూలు జిల్లాలోని తుంగభద్రా నదికి ఉపనది అయిన హంద్రివ వద్ద దురాక్రమణల తంతు. వాగులు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకుంటే వచ్చే సంకట పరిస్థితి ఇటీవల విజయవాడ వరదలు కళ్లకు కట్టినట్లు చూపించినా కర్నూలులో అధికారులు నిద్రావస్థను వీడటం లేదు. ఇదే ఆక్రమణదారులకు వరంగా మారింది. తుంగభద్రాకి ఉపనది అయిన హంద్రి వద్ద అక్రమ నిర్మాణాలు జోరుగా సాగిపోతూనే ఉన్నాయి. విజయవాడ వరద బీభత్సం కంటే ముందు వరదల విలయతాండవం ఎలా ఉంటుందో 2009లోనే కర్నూలు నగరం చవిచూసింది. తుంగభద్ర జలాలకు కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహించే హంద్రీ నది వరద ఉధృతి తోడవడంతో కందనవోలు నగరం నీటమునిగింది. రోజుల తరబడి ప్రజావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆ కాలరాత్రులను ఇప్పటికీ కర్నూలు ప్రజలు నెమరవేసుకుంటూనే ఉంటారు. భవిష్యత్తులో ఇటువంటి అనర్థాలు జరగకుండా, నదుల ప్రవాహానికి ప్రజలు బలికాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రత్యేకంగా హామీలు సైతం ఇచ్చాయి. అయితే ప్రస్తుత అధికారులు, రియల్ మాఫియా ఆ విపత్తును మర్చిపోయినట్టున్నారు. నదీ పరివాహక ప్రాంతం కబ్జాలతో అటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనదాహమే. ఈ హంద్రి నదిని ఇట్లా కబ్జా చేసుకుంటూ పోతే వీళ్ళని చూసి ఇంకొకరు, వీళ్ళని చూసి ఇంకొకరు, ఇప్పటికే సగం ఆక్రమణ అయిపోయింది. ఈరోజు మనం హైదరాబాద్ లో చూసాం, హైడ్రా అని చెప్పి తీసుకున్న చేసి ఎట్టయితే అక్రమాలన్నీ నిరంతరంగా తొలగిస్తున్నారో, కర్నూలులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఇట్లాంటి అక్రమాలు చేస్తున్నటువంటి కబ్జాదారులు అనేది అందరినీ ఐడెంటిఫై చేసి ఈ అక్రమ కట్టడాలను ఎంపటే కూల్చివేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే ఇక్కడ కొంటున్న వాళ్ళు కూడా ఆలోచించాల, ఎందుకంటే వాళ్ళు కోట్లు డబ్బులు లక్షలు లక్షలు పెట్టి కొంటున్నారు. ఆ కొనేదేందో మంచి సురక్షిత ప్రాంతాలలో కొంటే మీకు, మీ వారసులకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ బఫర్ జోన్లో అందరిలో ఇట్లాంటి ప్లాట్లలో మనం ప్లాట్లు కొంటే మనము అర్ధరాత్రి పూట గేట్లు ఓపెన్ కాక అర్ధరాత్రి పూట వరద వస్తే ఆ ప్రాణ నష్టం జరిగితే, ఆస్తి నష్టం జరిగితే ఎవరు కాపాడతారు? కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఇలాంటి అక్రమాలకి గురి చేస్తున్నటువంటి అక్రమదారులని తర్వాత ఈ అక్రమ కట్టడాలు కట్టకుండా ఎంపటే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉంది కర్నూలు. దీంతో వెంచర్లు వేసి హాట్ కేకుల్లా ప్లాట్లను అమ్మేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇందులో తప్పు పట్టాల్సిన పనే లేదు. కానీ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డదారిలో కాసులు సంపాదించుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణల పర్వాన్ని తెరలేపారు. నదీ పరివాహక ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదన్న స్పష్టమైన నిబంధనలు ఉన్నా దానిని గాలికి వదిలేసి ఏకంగా వెంచర్లను వేస్తూ లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ముందుగా నదీ పరివాహక ప్రాంతంలో చెత్త, శిథిల భవనాల వ్యర్థాలను వేసి చదును చేయడం, ఆ తర్వాత చిన్న నిర్మాణాలను ఏర్పాటు చేయడం, సంబంధిత అధికారులను మేనేజ్ చేస్తూ ఆక్రమ నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం అలవాటుగా చేసుకున్నారు. మరి కర్నూలు నడి ఒడ్డున ప్రవహిస్తున్నటువంటి నది ఇది, హంద్రి నది. ఇది 2009లో ఎంతలా ఎంతలా పొంగిందో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే 2009 వరదలను పక్కన పెట్టేసి మర్చిపోయినారు కర్నూలు ప్రజలు 2009లో వరదలు వచ్చినాయని చెప్పేసి. ఈరోజు భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని బడా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఏకంగా ఇక్కడ హంద్రిలో వ్యాపారం మొదలుపెట్టినాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లైన్ మొత్తం కూడా హంద్రిలో కట్టినదే. దీనికి నేనే ఊక ఒట్టి మాటలు ఏం చెప్పడంలే. దీని మీద ఎంక్వైరీ టీం నడిచింది, సర్వే చేసినారు, సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినారు. తక్షణమే పడగొట్టాలని చెప్పేసి గత కలెక్టర్ సృజనా మేడం గారు దాదాపుగా సంవత్సరమైంది దీని మీద ఆర్డర్ ఇచ్చి, కానీ ఇంతవరకు దీని మీద చేరలేవు. ఎందుకంటే ఈయన బడా బిల్డర్, ఈయన అందరినీ మేనేజ్ చేస్తూ వస్తున్నాడు అనమాట. కర్నూలు నగర శివారులోని పెదపాడు వద్ద కర్నూలులోకి ప్రవేశించే హంద్రి నది పాత నగరంలోని జోహరాపురం వద్ద తుంగభద్రలో కలుస్తోంది. పెదపాడు, కల్లూరు, విఠల్ నగర్, ఆనంద్ థియేటర్, రాజ్విహార్, బుధవారపేట మీదుగా జోహరాపురం వరకు కిలోమీటర్ల మేర ప్రవహించి తుంగభద్రలో విలీనమవుతుంది. ఇలా నగర నడిబొడ్డు గుండా హంద్రి ప్రవహించటం వల్ల ఇప్పుడు అందరికన్ను దీనిపై పడింది. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు నదీ పరివాహక ప్రాంతంలో కబ్జాలు చేసి యథేచ్ఛగా నిర్మాణాలను సాగించారు. ముఖ్యంగా విఠల్ నగర్లో ఇది తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఈ ప్రాంతం భూకబ్జాలకు ఫేమస్గా మారిందన్న ప్రచారం కర్నూలులో జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతంలో హంద్రి నది విశాలంగా మారుతుంది. ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వచ్చిన అంశంగా మారింది. నదీ పరివాహక ప్రాంతంలోని వ్యవసాయ పొలాలన్నీ కొనుగోలు చేసి అందులో ఏకంగా వెంచర్లు వేసేశారు. అంతటితో ఆగక నదీ స్థలంలో కూడా నిర్మాణాలు చేపట్టారు. ఓ స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇంకాస్త యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. హంద్రి బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి వాటిని కూల్చివేయాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. మరి ఒకవైపు చెరువులు కబ్జాలు చేస్తూ ఉన్నారు, ఒకవైపు నదులు కబ్జాలు చేస్తూ ఉన్నారు. తుంగభద్ర నదికి ఉపనది హంద్రి నది. 2009లో ఏవైతే వరదలు వచ్చి మనం చూసాం, కల్లారా చూసాం,
మన ఆప్తులను పోగొట్టుకున్నాం, ఇంట్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాం. మరి అలాంటి సంఘటన మళ్ళీ ఎందుకు భయం వేస్తూ ఉందంటే, మాకు విజయవాడలో ఆ చిన్న వంక వస్తేనే ఈరోజు సగం విజయవాడ మునిగిపోయింది. మరి తుంగభద్ర నదికి ఉపనది అయినటువంటి హంద్రి నది ఉప్పొంగితే ఏ విధంగా ఉంటుందో తెలుసు. హంద్రి నదిలో కట్టడమే కాకుండా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటే అక్కడ నిర్మించి ఇక్కడ నిర్మించి ఇంకా నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఈరోజు అదే పరిస్థితి కదా. బుణమేరును ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విజయవాడలో కబ్జాలు చేసి ఫ్లాట్లు కట్టుకున్నారో, ఒక ఆమె అంటుంది, నేను కూడా చూసా వివిధ ఛానల్ చూస్తే 3 కోట్లు పెట్టి ఇలాగ ఉన్నాను నేనని చెప్పేసి. మరి 3 కోట్లు పెడితే ఈ నదికి తెలుస్తుందా నీ ఇంట్లోకి 3 కోట్లు పెట్టినాను నేను ఈ నదిలోకి ఇంట్లోకి నీళ్లు పోకూడదని? అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎవరు ఏప్ప సింగ్ అంట, మాకు గుడిక తెలుదు, బడా వ్యాపారవేత్త అంట, బడా కబ్జాలలో కింగ్ అంట. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్లు బిల్డర్లు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఒక హంద్రి అంటే, ఈరోజు 2009లో ఏ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా మరి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందో కళ్ళ కట్టినట్లు ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలకు మరి ఈ రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే ఈరోజు మరి మొన్నటికి మొన్న మన విజయవాడ ఏ విధంగా జలమయమైందో, అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో మరి అందరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి మరో వైనాడు కాకుండా, మరో విజయవాడ కాకుండా ఈ కర్నూలు ప్రాంతాన్ని, కర్నూలును కాపాడిన బాధ్యత ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఉంది. ఎందుకంటే ఈ హంద్రిలో దాదాపు 16 బిల్డింగ్లు ఇండ్ల నిర్మాణం చేసి మరి ధనార్జన ధ్యేయంగా అమ్ముకుంటున్నారని. ఈ లక్ష్మీపురం దగ్గర వాగు ఒకటి ప్రవహిస్తుంది, ఇక్కడ మన హైవే నుంచి హంద్రిలేకే, అది కూడా హంద్రిలేకే కలుస్తుంది. ఆ వాగుని దాదాపుగా 2 ఎకరాల 16 సెంట్లు కబ్జా చేసి అక్కడ కూడా ప్లాట్లు అమ్మేసినాడు ఈయన. అదేవిధంగా ఇక్కడ పెద్దపాటి దగ్గర కుంటను, ఏకంగా కుంటను పూర్తి చేపించి ఈయన పార్కుగా, ఆయన వెంచర్కి పార్కుగా చేసుకున్నాడు. అంటే ఈయన కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయనకు సహకారం ఏ విధంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా ఇస్తున్నారో చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కర్నూలులో ఇక్కడ పొజిషన్కి సంబంధం లేని సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయడం, అంటే అక్కడ అటువైపు లాస్ట్కి వచ్చే సర్వే నెంబర్ ఏదైతే ఉంటుందో అదే సర్వే నెంబర్తో ఈ ఇండ్లకు అన్నిటికీ కూడా, బఫర్ జోన్లో 46 ఇండ్లు అన్నిటికీ కూడా అదే సర్వే నెంబర్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం, దాటికి పొజిషన్ చూడకుండా మున్సిపాలిటీ అప్రూవల్ ఇవ్వడము, బ్యాంకర్స్ లోన్లు ఇవ్వడము, అంటే వ్యవస్థలన్నిటినీ కూడా కొల్యూడ్ చేసేస్తున్నారు. కర్నూలులో జోరుగా సాగుతున్న భూకబ్జాలపై రాయలసీమ యువజన విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల వల్ల బుడమేరు వాగు పొంగితేనే విజయవాడ అతలాకుతలమైంది. అలాంటిది ఉపనది హంద్రికి వరదలు వస్తే జరిగే ప్రాణ ఆస్తి నష్టం ఎంతలా ఉంటుందో గమనించాలని హెచ్చరిస్తున్నారు. హంద్రి నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణల పర్వంపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అనర్ధాలు తప్పవని, వెంచర్లలో ఇళ్లు కొనుగోలు చేసి బాధితులుగా మారొద్దని సూచిస్తున్నారు. హంద్రిని ప్రక్షాళన చేసి వరద ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కర్నూలు శాసనసభ్యులు మంత్రి భరత్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు అధికారులకు ఇప్పుడు బఫర్ జోన్లు కనకవర్షం కురిపించి జేబులు నింపుతుండొచ్చు. కబ్జాల వల్ల వరద ప్రవాహం పెరిగి ప్రమాదాలతో అనర్ధాలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది కూడా అనుమతులు ఇచ్చిన అధికారులే. అది ఏమాత్రం మరిచిపోకూడదు. విజయవాడ వరదలతో అప్రమత్తమైన కూటమి సర్కార్ హైడ్రా లాంటి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే నిర్మాణాలు చేసిన వారిపై కంటే అనుమతులిచ్చిన అధికారులపై ముందుగా వేటువేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు వాసులు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాకు కాదేది అనర్హం అంటున్నారు కబ్జారాయులు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కాకుల్లా వాలిపోతున్నారు. నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమించి అమాయకులను మోసం చేస్తూ అక్రమ నిర్మాణాలతో కోట్లు కొడబెట్టుకుంటున్నారు. మరోవైపు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది అధికారుల పరిస్థితి అని మండిపడుతున్నారు ప్రజాసంఘ నేతలతో పాటు రాయలసీమ యువజన నేతలు. కర్నూలు నగర నడిబొడ్డులో ప్రవహిస్తున్న హంద్రిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎటువంటి అనర్ధాలు జరగకుండా అధికారులు ముందే చర్యలు తీసుకుంటారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HMTV, కర్నూలు జిల్లా. ఒకప్పుడు గోదావరి జిల్లాలో కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి వద్ద 10 కొబ్బరి చెట్లు ఉంటే చాలు బ్రతికేయచ్చు అనే సామెత ఉండేది. ప్రజలు కొబ్బరి చెట్లపై అలాంటి నమ్మకంతో ఉండేవారు. అట్లాంటి వైభవం ఉన్న కొబ్బరి చెట్టు పంట నమ్ముకున్న రైతులు నిన్న నష్టాల్లో ముగ్గుతున్నారు. రాజోల నియోజకవర్గం మలికిపురం తీర ప్రాంతంలోని శంకర్ గుప్తం రక్తతుల్య డ్రైన్కి ఆనుకుని రైతులు కొబ్బరి పంట సాగు చేస్తున్నారు. డ్రైనేజీకి డ్రెడ్డింగ్ పనులు సవ్యంగా సాగకపోవడంతో తూర్పుపాలెం, కరవాక, గొడపల్లి తదితర ప్రాంతాల్లో గోదావరికి ఆనుకుని ఉన్న ఉప్పుటేరు పొంగి కొబ్బరి పంటలు నాశనం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరవాగ నుంచి శంకర్గుప్తం వరకు సుమారు 12 గ్రామాల్లోని 840 మంది రైతులకు చెందిన 2,500 ఎకరాల కొబ్బరి తోట నాశనమైందని స్థానికులు చెబుతున్నారు. కరవాక నుండి శంకరగుప్తం వరకు ఉన్న ఈ డ్రైనేజీ యొక్క డిజింగ్లో జరిగినటువంటి అవకతవకలు ఎన్నో ఉన్నాయి. ఇది సరిగ్గా జరగక సరిగ్గా ఏటి గట్టు ఆ గట్టు పటిష్టం చేయక మరి ప్రతి నెలలో 15 రోజులు ఎక్కువగా నీరు వచ్చి ఈ కొబ్బరి రైతులందరూ కొబ్బరి తోటల్లో పడిపోయి కొబ్బరి చెట్లన్నీ నాశనం అయిపోయినాయి. ఇంచుమించు 150,000 చెట్లు ఈ 8 గ్రామాల్లో కూడా పోయి మరి రైతులకి ఎంతో నష్టం జరిగింది. ఈ నష్టాన్ని సవరణ చేయాలంటే మరి ముందు ఆ కాలువకి ఏటుగా తవ్వినటువంటి కాలువకి రిక్రూట్మెంట్లు చేసి దాన్ని రైతులకు ఉపయోగపడేట్లు చేయవలసిన బాధ్యత అధికారుల మీద అనే ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ విధంగా దాన్ని బాగు చేసి రైతులకి మేలు చేయాలని మరి నష్టపోయిన రైతులకు కూడా ఈ మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పించి వారికి నష్టపరిహారం కింద మరి చెట్లు కొబ్బరి మొక్కలు ఎరువులు మీకు ఆర్థికంగా కూడా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని 2016-2018 మధ్య కాలంలోని ప్రభుత్వం కరవాక గ్రామం నుంచి చింతలమూరి వరకు పూడిగిపోయి ఉన్న శంకర్గుప్తం రక్తతుల్య ఉప్పుటేరును డ్రెడ్జింగ్ పనులు చేపట్టింది. 16 కోట్లతో అంచనా వేసి పంపగా 12.52 కోట్లు మంజూరయ్యాయి. దీంతో కరవాక నుంచి కేసనపల్లి వరకు అధికారులు డ్రెడ్జింగ్ పనులు చేపట్టగా కేసనపల్లి నుంచి చింతలమూరి వరకు చేయాల్సిన పనులు నిలిచిపోయాయి. ఈ పనులకు 10 కోట్లు అంచనా వేసి అధికారులు పంపగా ఆ నిధులు మంజూరు కాకపోవడంతో డ్రెడ్జింగ్ పనులు అక్కడితో నిలిపివేశారు. దీంతో రక్తతుల్య ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరాల్సిన నీరు వెళ్లకపోవడంతో గోదావరి పోర్టుకు మధ్యస్థంగా ఉన్న కరవాక, తూర్పుపాలెం, కేసనపల్లి, గుడ్లవల్లి ఇటువంటి గ్రామాల్లోని ఉప్పుటేరు నీరు చేరి కొబ్బరి చెట్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కొబ్బరి రైతులు కోరుతున్నారు. తక్షణమే నష్టపోయిన ప్రతి ఎకరాకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు బారిన కొబ్బరి పంటను తిరిగి పునరుద్ధరించేందే విధంగా సహాయ చర్యలు చేపట్టాలని, తక్షణ రిక్రూట్మెంట్ నిర్మించి ఉప్పుటేరు పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని వేడుకుంటున్నారు. ఈ మలికపురం మండలంలో మా పూర్వీకుల నుండి కూడా కొబ్బరి ఆదాయం మీదే ఆధారపడి మా జీవనోపాధి జరుగుతుంది. గత 3 సంవత్సరాల క్రితం కరవాక నుండి కేసినపల్లి వరకు రక్తతుల్య నదిలో డ్రెడ్జింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణమానికి పూటుపాట్లు సుమారు 15 రోజులు కాలువ నీరు ఉప్పునీరు ఎక్కిపోయి సుమారు 1500 ఎకరాలు భూమి కొబ్బరి తోటలు నాశనమైపోయాయి. గత భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశాల్లో ఇదే కొబ్బరి తోటల మీద జిల్లా కమిటీ ఒక నివేదిక తయారు చేసి మలిక్ అమలాపురం ఆర్డీఓ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొదట ఆయన స్పందించలేదు. 2వ సమావేశంలో కూడా మరలా దీని మీద ఉత్తర్వులు తయారు చేసుకుని లెటర్లు తయారు చేసుకుని ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారికి స్పందించి నేను మీ ఏరియా సర్వే చేస్తాను, ఎక్కడెక్కడ నష్టాలు ఎందుకు వచ్చాయో చూస్తాను, అందరికీ న్యాయం చేస్తాను అనేటువంటి మాటిచ్చి ఆయన ఇంతవరకు రాలేదు. ఈ మలికపురం మండలంలో మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో నేరుగా ఫుట్పాత్ పైకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న పోచమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేసిన 3 బైక్లను కారు ఢీకొట్టడంతో వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అదుపు తప్పి బైక్పై వెళ్లిన కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఏజెన్సీ వాసులు సంబరపడ్డారు. తీరా చూస్తే కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన పోలవరం ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా ఇందులో 5 మండలాల్లో పూర్తి ఏజెన్సీ వాసులు నివసిస్తున్నారు. వీరంతా సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రతిసారి దగ్గరలోని మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఏలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి తప్ప
అధునాతన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. అయితే 2020లో పోలవరం ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయి. 2022 కల్లా 30 పడకల ఆసుపత్రి పూర్తి కావాల్సి ఉంది. కానీ 2023 సెప్టెంబర్ వచ్చిన ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో అధికారులు ఆసుపత్రి నిర్మాణంపై ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్పిటల్ నిర్మాణం నుంచి గవర్నమెంట్ మన బ్రిటిషర్స్ టైం నుంచి కూడా ఈ హాస్పిటల్ ఉందండి మాకు ఇక్కడ. అయితే ఇది ప్రభుత్వం వారు 2022లో పూర్తి చేయాల్సినటువంటి హాస్పిటల్ అండి. ఇది 30 బెడెడ్ హాస్పిటల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు 2024 ఆగస్టు నెల సెప్టెంబర్ 1వ వారం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. కారణాలు ఏంటి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్విప్మెంట్ అయితే వచ్చిందండి, మంచి మంచి డాక్టర్లు కూడా ఇచ్చారు ఇక్కడికి. కానీ డాక్టర్లు ఎక్కడుండి వైద్యం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో, అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ స్కానింగ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి, కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేక స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీకి హెడ్ క్వార్టర్ అండి ఇది. చుట్టుపక్కల ఏజెన్సీకి రమ్మ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. కానీ ఇంజి చేత నెగ్లెక్ట్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఇది చాలా ఇబ్బంది పడుతుందండి ప్రజలందరూ. ఎక్కడ నుంచో వాళ్ళు అర్థం కాదు, వైద్యులు ఎక్కడ వైద్యం చేయాలో అర్థం కావట్లేదు. వైద్యులు సిన్సియర్గా చేసి అటువంటి గైనకాలజిస్టులు చిల్డ్రన్ స్పెషలిస్టులు అందరూ కూడా ఉన్నారండి మాకు. కానీ అర్జెంటుగా ఈ హాస్పిటల్ పూర్తి చేయకపోతే ఈ మండలానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలు 40-50 గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని గ్రహించి వెంటనే ఈ హాస్పిటల్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నామండి. మొత్తం 3 బ్లాకులకు ఆసుపత్రి భవన సముదాయం, చుట్టూ ప్రహారం నిర్మించే విధంగా పనులు చేపట్టారు. మొదటి బ్లాక్ మాత్రమే స్లాబ్ పూర్తి కాగా 2 బ్లాక్ నిర్మాణం పునాదుల స్థాయిలోనూ ఉంది. ఇక 3 బ్లాక్కు కాలమ్స్ పనుల దశలో ఆగిపోయింది. మొదటి బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ వైద్యుల విభాగాలు, మొదటి అంతస్తులో వార్డులు, ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు ఉండే విధంగా నిర్మాణం చేపట్టగా ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇంతవరకు దాదాపు 10 కోట్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా కనీసం 20% పనులు పూర్తి కాకపోవడంపై ఏజెన్సీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఏజెన్సీ వాసులు సంబరపడ్డారు. తీరా చూస్తే కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పోలవరం ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా ఇందులో 5 మండలాల్లో పూర్తిగా ఏజెన్సీ వాసులే నివసిస్తున్నారు. వీరంతా సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రతిసారి దగ్గరలోని మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఏలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లితే తప్ప అధునాతన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. 2020లో పోలవరం ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయి. 2022 కల్లా 30 పడకల ఆసుపత్రి పూర్తి కావాల్సి ఉంది. కానీ 2023 సెప్టెంబర్ వచ్చినా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో అధికారులు ఆసుపత్రి నిర్మాణంపై ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.